అందరి నాన్నలు, అందరి కుటుంబాలు, అందరి నాన్నలు వాళ్ళ వాళ్ళ పిల్లలకి ఎంతో ఎన్నో నేర్పిస్తూ ఉంటారు. అలాగే మా నాన్న కూడా నాకు నేర్పించింది, నాకు ఎప్పుడు నచ్చింది, ఎప్పుడు నేను పాటించేది, మన ఇల్లు మనమే చక్క పెట్టుకోవాలి, మన పని మనమే చేసుకోవాలి, అలాగే మన కుటుంబాన్ని మనమే కలుపుకోవాలి. మా సినిమా దీంతోనే మొదలవుద్ది, మా సినిమా దీంతోనే ఎండ్ అవుతుంది. అందరూ కలిసి ఉండాలనేదే మా సినిమా ప్రధానమైన పాయింట్. అది మీ వరకు ఎలా చేరుతుందో రేపు అక్టోబర్ 1 మీ అందరం చూడాలి, మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు. దానికి మించి నాకు ఎక్కువ మాట్లాడడం లేదు. ఇలాంటి సినిమా చేసినందుకు నేను మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కరించాలి వంశీ గారికి. థ్యాంక్ యూ వంశీ గారు ఇలాంటి సినిమాకి ఇచ్చినారు. థ్యాంక్ యూ సో మచ్. నాన్నగారు 150వ సినిమా గణేష్, ఏంటి నువ్వు సమ్మగా మధ్యలో 150 కూడా నేనే ప్రొడ్యూస్ చేస్తానన్నావు? 150 సినిమా ఎవరు ప్రొడ్యూస్ చేయాలంటే అది నేనే ప్రొడ్యూస్ చేస్తాను. నేను కూడా కాదు, మా అమ్మ పేరు మీద నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను. మేబీ దాని తర్వాత గణేష్ డెఫినెట్గా చేయొచ్చు. సో 2 మాటలు మా నాన్నగారిని మాట్లాడాలని కోరుకుంటున్నాను.